కబ్జాలపై హైడ్రా దూకుడు కొనసాగుతుంది. నగరంలోని పలు చోట్ల అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అధికారులు. మాదాపూర్, సున్నం చెరువు, బోరబండ బాచ్పల్లి ప్రాంతాల్లో కూల్చివేతల పరంపర సాగుతుంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు సాగిస్తున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని హెచ్ఎంటీ కాలనీ వాణినగర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహాయంతో పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కబ్జాలపై హైడ్రా దూకుడు కొనసాగుతుంది. నగరంలోని పలు చోట్ల అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అధికారులు. మాదాపూర్, సున్నం చెరువు, బోరబండ బాచ్పల్లి ప్రాంతాల్లో కూల్చివేతల పరంపర సాగుతుంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు సాగిస్తున్నారు. కబ్జాలపై హైడ్రా దూకుడు కొనసాగుతుంది. నగరంలోని పలు చోట్ల అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అధికారులు. మాదాపూర్, సున్నం చెరువు, బోరబండ బాచ్పల్లి ప్రాంతాల్లో కూల్చివేతల పరంపర సాగుతుంది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి చెప్పండి, హైదరాబాద్ లో పలు చోట్ల హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇంకోటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, నటుడు మురళీమోహన్ కు చెందిన జయబేరి సంస్థకు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు అన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ వరలక్ష్మి, ఉదయం తెల్లవారుజాము నుంచి హైడ్రా దూకుడు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా వారం రోజుల తర్వాత హైడ్రా కూల్చివేతలు మళ్ళీ ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఏకకాలంలో కూడా హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది. ప్రస్తుతం నేను మాదాపూర్లో ఉన్నాను. మాదాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువులో అక్రమంగా నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో, వాటి షెల్టర్లు ఏవైతే ఉంటాయో, వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ నిర్మాణం అనేది ఇంకా పూర్తిగా కంప్లీట్ కూడా కాలేదు. అపార్ట్మెంట్ కూడా ఇప్పుడు కూల్చివేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ చిన్న క్రేన్ అలాగే భారీ క్రేన్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి కూల్చివేతలు అనేవి ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే మొత్తం కూడా ఈ సున్నం చెరువు 26 ఎకరాల్లో ఉంది. ఈ 26 ఎకరాల్లో కూడా 2013లో సర్వే నెంబర్ వాళ్ళు కూడా, ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా సర్వే నెంబరు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అప్పుడు మాత్రం ఓన్లీ చెరువు మాత్రం మొత్తం కూడా ఇక్కడ చెరువులాగే ఉంది, కానీ ఇప్పుడు చూస్తే మొత్తం కూడా కబ్జాకి గురైందనిగా అధికారులు గుర్తించడం జరిగింది. రీసెంట్గా హైడ్రా ముందుకు రావడంతో ఇటు హైడ్రాలో ఇటు చెరువు మొత్తం కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మొత్తం కూడా భూ అక్రమాలు జరుగుతున్నాయి. అపార్ట్మెంట్లు నిర్మించారు, ఇటు షెల్టర్ కూడా నిర్మించారని చెప్పేసి హైడ్రా అధికారులు గుర్తించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి అయితే ఇక్కడ సున్నం చెరువులో ఆక్రమణకు గురైనటువంటి కట్టడాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కూల్చివేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు అపార్ట్మెంట్ అయితే పూర్తిగా కాస్త భారీ క్రేన్తో అయితే ఇక్కడ కూల్చివేస్తున్నారు. ఆల్మోస్ట్ 70% అయితే ఇక్కడ కూల్చివేతలు కంప్లీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మిగతా పక్కలు ఉన్నటువంటి చూస్తున్నాం కదా మన అపార్ట్మెంట్లో, అపార్ట్మెంట్ ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో అపార్ట్మెంట్ కూల్చివేస్తున్నారు. అపార్ట్మెంట్ పక్కలో ఉన్నటువంటి షెల్టర్లు కూడా కూల్చివేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అపార్ట్మెంట్ వెనకాల కావచ్చు, ఆ పక్కల కావచ్చు, చూసుకోవచ్చు అక్కడ విజువల్స్లో కూడా చెరువు మనకు 15 ఎకరాలు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. 16 ఎకరాల 26 గుంటలు మాత్రమే ఇప్పుడు చెరువు విస్తీర్ణం మిగిలి ఉంది. మిగతా మొత్తం కూడా పూర్తిగా కబ్జాకి గురైందని చెప్పేసి అధికారులు గుర్తించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు అధికారులు అందరూ కూడా ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఇటు కబ్జాకి గురి చేసినటువంటి బారిషెడ్స్ భవనాలు కూడా హైడ్రా అధికారులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కూల్చివేస్తున్నారు. అయితే ఈ సున్నం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి 12, 13, 14, 16 ఏవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో వీటన్నిటిని కూడా పదుల సంఖ్యలో కూడా ఇక్కడ షెడ్స్ నిర్మించి వ్యాపారాలు కూడా చేస్తున్నారని కబ్జా జారులు అని చెప్పేసి అక్రమంగా ఇక్కడ
ఈ పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. సో ఇటు ఇటు చూసుకోవచ్చు 2013లో కూడా ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా సర్వే చేసినప్పుడు అయితే ఇటు 15 ఎకరాలు 23 గుంటల్లోనే చెరువుల్లో నీళ్లు ఉండేవి. కానీ అప్పుడు ఇది ఈ చెరువు సున్నం చెరువు అనేది బోరబండకు ఇటు మాధాపూర్కి రెండింటి మధ్యలో ఉండడం వల్ల ఈ మండలాలకు సంబంధించిన కాబట్టి ఇరిగేషన్ అధికారులు కావచ్చు అధికారులు పూర్తి స్థాయిలో వీటిపైన దృష్టి సారించకపోవడం వల్ల ఇక్కడ భూ కబ్జాదారులు అక్రమంగా ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారని ఒక అంచనా కూడా మనకు వస్తుంది. సో ఈ హైడ్రా సంస్థ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలో ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 2500 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఏవైతే అక్రమ చెరువులో ఉన్నటువంటి చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఏవైతే ఉంటాయో ఆ పరిధిలో నిర్మాణం చేసినటువంటి ఆ భూ అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన దృష్టి సారించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొన్ని బయటపడుతున్నాయి. ఎక్కడైతే మాధాపూర్ ఏరియాలో కావచ్చు ఇటు బోరబండ పరిధిలో ఆ మండలానికి సంబంధించిన ఈ చెరువు కావచ్చు అలాగే అమీన్పూరు అలాగే దుండిగల్ ఇలా పలు ప్రాంతాల్లో కూడా కొన్ని గుర్తించడం జరిగింది. ఆ ప్లేసెస్లో నిర్మించినటువంటి చెరువు పరిధిలో నిర్మించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించినటువంటి భూ అక్రమ కట్టడాలు అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు కూడా మన బిజినెస్లో పూర్తిగా ఇక్కడ అక్రమకి గురయ్యారు. చాలామంది కూడా షెల్టర్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కొంతమంది అయితే నివసిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ పరంగా చూసుకోవచ్చు హైడ్రా అనేది ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇటు సామాన్య వ్యక్తులు కావచ్చు బడాబాబులు కావచ్చు ఆ వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా సరే చెరువు కింద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో భూ అక్రమ నిర్మాణాలు చేపడితే కఠినంగా వాళ్ళకైతే నోటీసులు జారీ చేశాము అలాగే కూల్చివేస్తామని చెప్పేసి ఇప్పటికే ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే పరంగా మనం చూసుకున్నట్టే ఇప్పుడు సినీ ప్రముఖుడు మురళీ మోహన్ కూడా ఇటు నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు జారీ చేసిన తర్వాత 15 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఆ 15 రోజుల్లోప అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ కూడా మొత్తం కూడా ఖాళీ చేయాలి లేకపోతే పడగొట్టాలి లేకపోతే అప్పటి వరకు మేమే రంగంలోకి దిగుతామని చెప్పేసి ఇటు హైడ్రా అధికారులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇటు చూసుకోవచ్చు ఇటు మల్లంపేట కత్వ చెరువు నందు కూడా అక్రమంగా నిర్మించినటువంటి శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించారని చెప్పేసి అక్రమ విల్లాల కూల్చివేత కూడా ఇటు హైడ్రా సన్నాహాలు స్థలానికి కూడా ఆ బృందాలు చేరుకోవడం జరిగింది. ఇదే విధంగా దుండిగల్లో ఉన్నటువంటి అన్ని చెరువులన్నీ కూడా అక్రమ నిర్మాణాలకు తొలగించాలని చెప్పేసి ఒక్కసారిగా హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు ఏవి రంగనాథ్ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇటు భారీ పోలీసు బందోబస్తు నడుమైతే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చూసుకోవచ్చు అపార్ట్మెంట్ మొత్తం కూడా నేలమట్టం అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ కూల్చివేతలు ప్రారంభించారు. ఇప్పటికీ పూర్తిగా ఒక అపార్ట్మెంట్ అయితే నేలమట్టం అయింది. ఇంకా వెనక సైడ్ అయితే అది కూడా మరి కాసేపట్లో నేలమట్టం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు పూర్తి భారీ పోలీసు బందోబస్తు నడుమైతే మొత్తం కూడా ఇక్కడ ప్లేస్ ఏదైతే అక్రమంగా నిర్మించారో ఇదంతా కూడా పూర్తిగా ఖాళీ చేసే పనిలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు విజువల్స్లో కూడా ఇటు డిఆర్ఐ బృందం కావచ్చు పోలీసు బందోబస్తు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైనా సరే ఇక్కడ అక్రమంగా నిర్మించుకున్నటువంటి స్థానికులు ఎవరు ఇక్కడికి వచ్చినా కూడా ఎవరు ఇక్కడ వాళ్ళకు అడ్డొచ్చినా కూడా మేము కూల్చివేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా హైడ్రా అనేది ఉదయం నుంచి కూడా పలు చోట్ల కూల్చివేతలు ప్రారంభించారు. ఇప్పటికే దాదాపుగా 50% కంప్లీట్ అయిపోయింది. సో ఓవరాల్గా ఇప్పుడే చూసుకోవచ్చు మనం అపార్ట్మెంట్ కూడా ఒక అపార్ట్మెంట్ అయితే పూర్తిగా నేలమట్టం అయిపోయింది. వెనక సైడ్ అయితే కూడా ఇంకా మరికొద్దిసేపట్లో పూర్తి నేలమట్టం అంటే ఆల్మోస్ట్ సాయంకాలం వరకు అయితే పూర్తిగా నేలమట్టం అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో పోలీసు పర్యవేక్షణలో పూర్తిగా ప్రొటెక్షన్తో హైడ్రా అనేది ముందుకు సాగుతుంది. ఇటు హైడ్రా కూల్చివేతలు అనేటివి ముందుకు సాగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. పోలీసు బందోబస్తుతో ఇక్కడికి ఎవరిని రాకుండా ఇక్కడ ఉన్నటువంటి షెల్టర్లు మొత్తం కూడా ఎఫ్టీఎల్లో నిర్మించినటువంటి భారీ భవనాలన్నీ కూడా ఇక్కడ కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరలక్ష్మి లహరి మొత్తం అమీన్పూర్ చెరువు విస్తీర్ణం ఎంతవరకు చెరువులు ఆక్రమణలకు గురైంది అనుకోవచ్చు అధికారులు ఎంతవరకు గుర్తించారు? లహరి చెప్పండి. లహరి మొత్తం అమీన్పూర్ చెరువు విస్తీర్ణం ఎంతవరకు చెరువులు ఆక్రమణలకు గురైంది అధికారులు ఎంతవరకు గుర్తించారు? ఎస్ వరలక్ష్మి ఇప్పుడు చూసుకోవచ్చు ప్రస్తుతమైతే నేనైతే మాధాపూర్లో ఉన్నాను. మాధాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువు అయితే 26 ఎకరాలు ఉంది. ఈ 26 ఎకరాలు కూడా దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం అయితే 15 ఎకరాలు 26 గుంటలు మాత్రమే మిగిలింది. 26 గుంటలు కూడా పూర్తిగా కబ్జాకి గురైంది అని చెప్పేసి మిగతా మొత్తం కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అయితే కబ్జాకి గురైంది. దీనన్నింటి కూడా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు ఇదే ఇక్కడే కాకుండా దుండిగల్ ఇటు అమీన్పూర్లో కూడా చెరువుకి విస్తీర్ణంలో ఉన్నటువంటి అక్కడ భూ అక్రమ కట్టడాలు అలాగే
ఆధీనంలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కూడా భూ అక్రమ కట్టడాలు భవనాలు నిర్మించడంతో అక్కడ కూడా కూల్చివేతలు అనేటివి కొనసాగుతున్నాయి. ఇటు అమీన్పూర్ లో ఉన్నటువంటి చెరువు పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే అమీన్పూర్ లో దాదాపుగా 40 ఎకరాల పైన అక్కడ విస్తీర్ణం ఉందని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. కానీ ఇప్పటివరకు అయితే అక్కడ ఉన్నటువంటి ఏవైతే భవనాలు ఉంటాయో వాటన్నిటి కూడా కూల్చివేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి కూల్చివేతలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటు అమీన్పూర్ దుండిగల్లో మొత్తం కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భవనాలను అయితే పూర్తిగా నేలమట్టం చేసే అవకాశం అయితే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు విజువల్స్లో కూడా భారీ క్రెయిన్లతో హైడ్రా అనేది ముందుకు సాగిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఇదే విధంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా కూల్చివేతలు అనేటివి కొనసాగుతున్నాయి. ఇక్కడ షట్టర్లు కూడా పూర్తిగా తొలగించే పనిలో అయితే హైడ్రా దూకుడు కొనసాగుతుంది. ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఏదైతే మనం చూసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో చెరువులు పూర్తిగా అసలు అస్తవ్యస్తంగా అంతరించిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలం నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు అలాగే కొన్ని చోట్ల అయితే భారీ వరదలు వచ్చినప్పుడు చాలా వరకు నీళ్లు ఇండ్ల లోపల కూడా చేరుకునే అవకాశం ఉంది. రోడ్లన్నీ కూడా జలమయమైపోయే అవకాశం ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా పూర్తిగా చెరువులను ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళందరి పైన కూడా ఇటు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో నిర్మించినటువంటి ఇళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ఇళ్ల లోపల కూడా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ క్రమం కూడా మెల్లిమెల్లిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఇటు హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చెరువులు అనేటివి మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే వర్షాకాలం నేపథ్యంలో మనకు ఈ చెరువులు లేకపోతే అసలు వాటర్ మొత్తం కూడా రోడ్ల పైన చెరువులను తలపిస్తాయని చెప్పుకోవచ్చు. చెరువుల విస్తీర్ణం కూడా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మొత్తం కూడా భవన నిర్మాణాలు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఇటు హైడ్రా సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించినటువంటి ఈ హైడ్రా సంస్థకు ఇటు కమిషనర్గా ఏవి రంగనాథ్ అయితే ముందుకు సాగిపోతున్నాడని చెప్పుకోవచ్చు. సో హైడ్రా కొనసాగుతున్నప్పటి నుంచి కూడా ఎక్కడైతే చెరువులు విస్తీర్ణాలు ఉన్నాయో అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించినటువంటి భవనాలన్నింటిని కూడా కూల్చివేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. వరలక్ష్మి. రైట్ రైట్ లహరి, థ్యాంక్ యూ.